ఎస్సీఎస్ సుగర్స్ సమస్యపై విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి, ఎస్పీఎం దీపికా పాటిల్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిషోర్ కుమార్, ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య పాల్గొన్నారు. చక్కెర నిల్వలు విక్రయించగా వచ్చిన మొత్తాన్ని రైతుల బకాయిలు చెల్లింపు చేసిన తర్వాతనే మిగిలిన మొత్తాన్ని యజమాన్యానికి చెల్లించాలని గత సమావేశాల్లో నిర్ణయాలు చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఎంత మేరకు అమలు చేశారనే అంశంపై మంత్రి బొత్స ఆరా తీశారు. ఎవరైతే రిమాండ్ పెట్టారో పేరు తిరిగి ఇందులో కృష్ణమూర్తి గారు రైత చెప్పండి చెప్పండి. ఆయన మీకు తెలుసు నాకు చిన్నప్పటి నుంచి ఉద్యమ నాయకుడు అవునా? అయితే ఉద్యమం చేయకూడదనంటే నేను చేయకూడదు అన్నా. శాంతియుతంగా జరిపించే చరిత్ర ఉండాలి. చేయొద్దని నేను చెప్పట్లేదు. శాంతియుతంగా ఉండాలి. కానీ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నాయకుడు బాధ్యత వహించాలి. రైత చెప్పమనండి. లేదు కోరాడు ఈశ్వరరావు వచ్చి ఈయన రైత చెప్పనండి. ఆయనకి బకాయి ఉందా ఫ్యాక్టరీలో చెప్పనండి. లేదు వెంకటరమణ గరిగోజ వెంకటరమణ ఎదున్నాడు ఇతను రైత అతనికి బాకీ ఉందా ఆయన చెప్పనండి. ఇలాగా ఎందుకు ఇవి అదే నేనంటుంది అదే నేను మీరు చెప్తున్న మాటనే చెప్తున్నాను. రాజకీయ పార్టీలకి రాజకీయ పార్టీని వచ్చి ప్రాతినిధ్యం వస్తున్న వ్యక్తులం లేదా ఉద్యమాలకు ప్రాతినిధ్యం వ్యక్తులం. ఉద్యమాలకు ప్రాతినిధ్యం వచ్చి ఉద్యమాలు చేయడం తప్పు కాదు. ఆయా సమస్య పట్ల ఆ సమస్యని ప్రభుత్వం తీసుకొచ్చి ప్రభుత్వం ఒత్తిడి చేయడంలో తప్పు కాదు. కానీ సమన్వయం పాటిస్తూ వచ్చిన అవకాశాన్ని వచ్చి దాన్ని వచ్చి చట్టవిరుద్ధంగా అశాంతిని కలిగిస్తూ శాంతి భద్రత విఘ్నం కలిగిస్తూ రాళ్ళతో కొట్టి రెప్పలతో కొట్టి కర్రలతో కొట్టి ఈ కార్యక్రమం చేయడం తప్పు. నేను ఉద్యమాలు చేశాను. నేను ధర్నాలు చేశాను. నేను అపోజిషన్ ఉన్నప్పుడు వచ్చి నిరాదరణ చేశాను. ఇలాంటి కార్యక్రమాలు చేశామా చెప్పండి. 27 కోట్ల 80 లక్షల రూపాయలు ఉంటే అంతటిని కూడా గ్రామ కమిటీలు కూడా పెట్టించి రైతు కమిటీలు పెట్టించి ఆఫీసులు పెట్టించి అంతటి కోసం బకాయిలు చెల్లించాను. నేను ఇందాక చెప్పింది ఫాలో అవ్వదు కదా నన్ను. అది ప్రైవేట్ యాజమాన్యం. ఇది ప్రైవేట్ యాజమాన్యం వచ్చి వీళ్ళు రైతుల్ని చీప్ చేస్తూ లాభాక్ష కోసమే చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా దోచుకుందామని ఆలోచనతో తప్ప వీళ్ళకి మిగతా ఆలోచన లేదు. అయినా అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి టైం టు టైం దాని అన్నింటిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ చేస్తున్నాము. అందులో భాగంగా చేయబట్టే ఇప్పుడు 30,000 బస్తాలను వచ్చి సీజ్ చేశాము. అదంతా కూడా మన కస్టోడియంలో ఉంది. దాని మీద కొంత కాంప్లికేషన్ ఉంది. అది దాన్ని షార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది కాక ఆస్తులు కూడా జప్తు చేసాము. చేసి ఇంకా మిగతా 25 ఎకరాలు 5 ఎకరాలు చేసాము. అది కూడా చేసి రైతులు అనాపేత తీరుస్తామని నేనే చెప్తాను కదా.
లాస్ట్ టైం కూడా చెప్పాను కదా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రైతులు వేసే ముందు మీరు అప్రమత్తంగా ఉండండి ఈ ఫ్యాక్టరీ మీద ఆ సంస్థ మీద నమ్మకం లేదు ఇప్పటికే మనం మోసపోయాము కాబట్టి అని చెప్పే ముందు ఓపెన్గా చెప్తున్నాను కదా నేను పెడతాను మీ అందరూ కూడా రండి మీ అందరూ కూడా రండి నాకు అభ్యంతరం లేదు మళ్ళీ మేము వచ్చి ఇక్కడ అందరం వేస్తాం ఎందుకు తగ్గడానికి కారణం చెప్తాను చెరుకు పండించే పెట్టుబడి పెరుగుతుంది రెండు నీటి చెరుకు కావాల్సిన బాగా నీరు మన జిల్లాది ఇస్తున్నాం గిట్టుబాటు అది కూడా సరిపోతుంది అంటారు అది కదమ్మా ఇప్పుడు 2700 లాస్ట్ టైం ఇచ్చాం 2700 రూపాయలు ఇచ్చాం ఇప్పుడు 2750 కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అది కాక ఒకసారి ఫ్యాక్టరీ 200 రూపాయలు గవర్నమెంట్ వచ్చి ఇన్సెంటివ్ కింద కూడా ఇస్తుంది ఒకసారి 100 రూపాయలు ఇచ్చాము ఒకసారి 50 రూపాయలు ఇచ్చాము ఒకసారి 200 రూపాయలు ఇచ్చాము రాజశేఖర్ గారు ఉన్నప్పుడు తర్వాత ఈ ప్రభుత్వం కూడా 50 రూపాయలు 100 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చాము ఇంకా ఫ్యాక్టరీకి ఉన్న బకాయిలు అన్నింటినీ కూడా 100 కోట్లు ఇచ్చి ఫ్యాక్టరీ బకాయిలు అన్నీ కూడా తీర్చి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఓపెన్ చేసాము అయినప్పటికీ కూడా రైతుకి అది గిట్టుబాటు అవ్వట్లేదు చెప్తాను మాసు రైతుకి ఏదైతే మీ గిట్టుబాటు ధర బాగుంటుందో ఏ పంట వేస్తే అతనికి బాగుంటుంది అనుకుంటే ఆ పంటకి వెళ్తారు దాన్ని మన ప్రభుత్వం వచ్చి దాన్ని ప్రోత్సహించాలి సహకరించాలి ఎందుకు వంగడాలు కొత్త వంగడాలు వస్తే కొత్త వస్తే పాత రకాలు వేస్తే 20 బస్తాలు పడుతుంది వేస్తే 40 బస్తాలు పడుతుంది దాన్ని ఎందుకు మనం సహకరిస్తాము రైతుకి మేలు జరగాలి ఇవి ఉన్నాయి కదా మేజు ఆ మేజు మేజ్ పరిపాలన వస్తున్నాయి కదా మన రాష్ట్రానికి మేజ్ పోస్టింగ్ యూనిట్ తీసుకొస్తున్నాము మేము విత్తనాలు పరిశ్రమ తీసుకొస్తున్నాము దానికి సంబంధించినవి ఇప్పుడు లేటెస్ట్ ఈ జిల్లాకే కేటాయించారు అవి ఈ జిల్లాకి కేటాయించారు వస్తున్నాయి కదా పామ్ ఆయిల్ వస్తుంది పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు వచ్చాయి తర్వాత ఇంకో 20 సంవత్సరాలు పోయింది ఇంకో పంట వచ్చింది పోయి దానికి వస్తాయి మనం దాంతో కాలంతో పాటు పంటలతో పాటు ప్రభుత్వాల ఆలోచనలు మన ఆలోచనలు మారుతూ కార్యక్రమం చేసుకోవాలి ప్రజల పట్ల వాళ్ళకు అంకిత భావం ఉండాలి అంతేగాని ఇదేమి హాలిడే ట్రిప్పుల్లాగా వచ్చి పోయడానికి ఇది చేయడానికి ఇది రాజకీయ పార్టీలు తెస్తే ఇలాగే వ్యవహారం ఇలాగే ఉంటాయి అలాంటి పార్టీలు అలాగే ఉంటాయి అలాంటి నాయకత్వం అలాగే ఉంటాయి ఓకే బాయ్ సమస్య ఈ సమస్యకు మా ప్రభుత్వం తాలూకు మా ప్రభుత్వం ఇది జరగాలి జరిగి తీరాలని కోరుకుంటుంది ఇది ఇది ఈ సంవత్సరం తీరుతుంది వచ్చే సంవత్సరం తీరుతుంది వచ్చే ప్రభుత్వం తీరుతుందా మాకు అవకాశం ప్రతిసారి దాన్ని బ్లాక్ చేస్తాము అవకాశం ఉన్నంత వరకు దాన్ని తేవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు మా సీఎం ఇంక ఇదేం తెరమై తీసుకురావడం కాదు ఇది ఇదేం చచ్చిపోలేదు సమస్య లేదు అవ్వలేదు ఫోరం బట్టి వస్తుంటుంది సమస్య మౌనంగా 2 సంవత్సరాలు బట్టి ఎక్కడ 2 సంవత్సరాలు బట్టి ఎక్కడ మీటింగ్ జరగలేదు 2 సంవత్సరాలు మీటింగ్ జరగలేదు ఎప్పుడు ప్రధానమంత్రి కలిసి సమస్యని మెయిన్ ఎజెండా కింద ఫస్ట్ లైన్లో పెట్టుకొస్తున్నాము రేపు మన మన మా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం సమావేశం జరుగుతుంది కాబట్టి సిబ్బంది సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ సమావేశంలో ప్యాక్ చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచన చేసి అది చేశాము స్టీల్ ప్లాంట్ సంబంధించి అఖిలపక్షం ఏమైనా ఉందట దేనికి ఎవరు అడుగుతున్నాడండి చంద్రబాబు అది చంద్రబాబు అడిగాడంటే పోనీ ఏదో ఏదో ఆలకి ఇల్కి ఏదో ఉందనుకోని ఇతను కారణం ఎక్కడ ఒక్కుంది ఇతను వచ్చి నేను వచ్చేసిన నా ఎలయన్స్ పార్టీ అంటాడు మా గంటకి గంటకు వచ్చి కాదంటాడు గంట అతనికి ఒక క్లారిటీ లేదు అతని మనిషి అతను మాట్లాడుతున్నందుకు మీకు సమాధానం చెప్పడం మా కర్మకి ఏం కర్మ ఇది ఏం వారం రోజులు కాదు 7 రోజులు మీ 7 గంటలు ఇమ్మని డెడ్ లైన్ దేని డెడ్ లైన్ ఇల్లు అతను మాట్లాడమని రోజు ఎందుకు ఎందుకు మన పార్టీతో ఎందుకు సహజ ఎందుకు సహజ పెట్టుకున్నప్పుడు మాకే మేము వెళ్తాం ఆ పార్టీ అతను వచ్చంట ఇద్దరు ఫ్రెండ్స్ అంట మేము వచ్చి ఇతను తీసుకెళ్తామంట వాళ్ళిద్దరు కోపగా నేను తగులు వస్తే తీసుకెళ్తాం వాళ్ళిద్దరికి నా బాబు నువ్వు కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ రోజు ఆడుకుంటారు మాట్లాడుకుంటారు ఏంటి ఇదంతా అయితే ఎవరు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వల్ల నాకే పాదయాత్ర తెలుగుదేశం పార్టీ నడిపిస్తుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నడుస్తున్నారు ఎవరు నడుస్తున్నారు రాజధాని రైతులు రైతులకి ప్రభుత్వం వచ్చి నష్టం చేసింది ఏంటి నష్టం చేసింది వాళ్ళకి పోతే యాన్యుటీ మానేసామా వాళ్ళకి పోతే పెన్షన్ మానేసామా లేకపోతే వాళ్ళకి పోతే టెన్ ప్లాట్స్ డెవలప్ చేయడానికి వచ్చి ప్రణాళిక సిద్ధం చేయడం మానేసి అన్నీ చేస్తున్నాం కదా ఏంటి వాళ్ళకి చేసిన నష్టం కాదు కాదు మీ క్యాపిటల్ విశాఖపట్నం మానేసి అక్కడే కట్టాలి అక్కడే అక్కడే ప్రజాస్వామ్యం ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు పాలసీలు ఉంటాయి ఆ ప్రకారం చేస్తుంది ఏ రకంగా అది వైజాగ్ కూడా పెట్టి కోర్టులకు వెళ్ళి తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి వినాశనానికి తయారైంది
ఈ రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి జరగకూడదు, ఏది కనిపించకూడదు, అన్నీ గొడవలు రావాలి, కొట్టాలు రావాలి, తిట్టాలు రావాలి. ఇదే పని ఇంకో పని లేదు. తెల్లవారు లేస్తే ఏమనంటే పెద్ద పెద్ద మాటలు, నేను 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, ఎందుకు ఇండస్ట్రీ వల్లగాడు ఇండస్ట్రీ పని పనికి వచ్చేది అంత ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, 3 సంవత్సరాలు ఉన్నాను, 3 నుంచి 4 ఎందుకు పనికిరాణంలో ఎంత ఉంటాయి. దయచేసి మేము మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తున్నాను, మీ సోదరులు కూడా, మీ అందరూ విజయనగరం సంబంధించిన వారు, బయట నుంచి చూసిన స్థానికంగా ఇక్కడ సరిపడిన వాళ్ళు మనకు ఉన్నారు. జిల్లా తాలూకు వాతావరణం పాడు చేయకండి. ఏమైనా చిన్న చిన్న ఏదైనా ఉండే మీరు మా దృష్టికో లేకపోతే మా ఆఫీసర్ చూడండి, మేము సార్ట్అవుట్ చేస్తాం. అంతేగాని ఉన్నదాన్ని లేని దాన్ని ప్రేరేపించి రైతుల మీద లాఠీచార్జ్ జరిగిందని ఎంత అన్యాయమండి రాయడం ఉంది. ఏ రైతు మీద లాఠీచార్జ్ పోలీస్ చేసరికి ఎస్పీ ఉన్నారు ఇక్కడ. అదే అది టీవీలో చెప్పడం, అది పేపర్లో రాయడం తప్పు కదండి. అది అదే అది లాఠీచార్జ్ చేశారని టీవీ అంటే ఎలా వచ్చింది అదే అంటున్నాను. రాళ్ళు వేయబట్టి పోలీసు ముందుకు తెలియదా, పోలీసు వచ్చి దన్నా చేశారు, బాబు రోడ్డు దగ్గరలేకుండా అడుగుతాము, అడిగితే రాళ్ళు ఇస్తే కొడతారుగా. అలసి అదే లేవి తేగమంటారు, లేకపోతే తీసుకొని నన్ను ఎన్నిసార్లు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి, నన్ను మా ఇంట్లో కూడా తీసు అది కాదండి. ఎక్కడ వెళ్ళారు మా చేసి వెళ్ళారు అది కాదండి. అదే అని చెప్తాను, నువ్వు లేవు అక్కడ, నీకున్న సమాచారం. ఈయన పెయిన్ ఫీల్డ్లో ఉన్నాడు, ఈయన ఫీల్డ్లో ఉన్నాడు. మరి తర్వాత ఏంటి, మరి జరిగిన తర్వాత అప్పుడే కదా కదా ఇదేనా ఇష్యూ అవుతుండే వెళ్ళాడు. ఇష్యూ అవుతుండే వెళ్ళాడు జాయింట్ కార్డు, జాయింట్ కార్డు ఇష్యూ అవుతుండే వెళ్ళాడు. ఐదు కాబట్టి 10 నిమిషాలు అది ఇష్యూ లే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒకరోజు దమాయిస్తున్నాడు, రారా బాబు నీకు ఎంత బాకీ ఉందో చెప్పు, నీకు నీకు ఇప్పిస్తానని చెప్పి పిలిపించాడు. అది పారిపోతున్నాడు, ఎందుకు బాకీ లేదు. రాళ్ళతో కొట్టడానికి వచ్చాడు, కొట్టడానికి తీసుకొచ్చాడు, పారిపోతున్నాడు. మరి అధికారులు అధికారి అధికారులు చెప్పుకోండి, 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు అరగంట అరగంటే అంటే ఇష్యూని తెలిసిన అంటే ఊటాపుటి వెళ్ళినట్టుగా అర్థం కదా. అంటే అప్పుడు ఎంత అప్రమత్తంగా ఉన్నాము, ఎంత కాసెస్గా ఉన్నాము. సరే అయిపోతుందా, ఎవడో చూస్తూ పడతాలే, ఎవడో కొడతాలే, ఎవడో తిడతాలే, దెబ్బలు తరలి చూస్తాను అనలే కదా. ఎందుకో ఒక రెస్పాన్సిబుల్ అధికారి అంత అంత వేగంగా వెళ్ళి అవసరం వచ్చింది అంటే అతను బాధ్యత అంటే ఎంత ఎలాంటి ఉన్నది జిల్లా యంత్రాంగం, అది కదా మనం తీసుకోవాల్సిన ఇక్కడ విషయం.